హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో ఈ వీడియోలో ఏంటి అంటే, నార్మల్గా మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉండాలి, సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉంటే మనకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ సర్విక్స్ లెంత్ అనేది మనకి తక్కువ కావాలంటే ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకు తెలియకపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో నార్మల్గా సర్వికల్ లెంత్ అనేది మనకి ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనకి సేఫ్. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తంలో మనకి నార్మల్ సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉండాలి. సో ఒక్కొక్క ట్రైమిస్టరీలో కూడా మనకి ఈ సర్వికల్ లెంత్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మొదటి నుంచి మనకి 3 నెలల వరకు సర్వికల్ లెంత్ అనేది ఒకలాగా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టరీ పడినాక లెంత్ అనేది ఒకలాగా ఉంటుంది. అలాగే థర్డ్ ట్రైమిస్టరీ పడినాక కూడా లెంత్ అనేది ఒకలాగా ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఈ సర్వికల్ లెంత్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో మొదట 3 నెలలు అయితే ఈ సర్వికల్ లెంత్ ఎంత ఉంటుందంటే 5 సెంటీమీటర్ల నుంచి 3.5 సెంటీమీటర్ల వరకు అయితే ఉండొచ్చు. అంటే చాలా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట ఈ సెంటీమీటర్స్ అనేవి. ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్కి వెళ్ళినప్పటికీ ఈ సర్వికల్ లెంత్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది. అంటే మనకి ఎంత ఉంటుంది, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ సెకండ్ ట్రైమిస్టర్లో, ఎందుకంటే మనకి బేబీ వెయిట్ అనేది ఇందులోనే గెయిన్ అవుతుంది. సో మన బేబీ యొక్క వెయిట్ పెరుగుతూ ఉంటే ఈ సర్విక్స్ కూడా ఆపుతూ ఉండాలి బేబీని కిందికి జారా. అందుకే మనకి సర్విక్స్ లెంత్ అనేది ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఎంత ఉంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దాదాపుగా ఎంత ఉండాలి అంటే 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇది నార్మల్ రేంజ్గా పరిగణిస్తారన్నమాట. సో కొంతమందికి 4 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది, కొంతమందికి 3 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది. సో ఇది నార్మల్గానే చెప్పుకోవచ్చు ఇది సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి. ఒకవేళ కొంతమందిలో ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ పడినాక 3 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుందన్నమాట, అంటే మరికొంతమందికి 2.5 కంటే కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో 2.5 కంటే తక్కువగా ఉంటే వీళ్ళకి స్టిచ్చెస్ అయితే వేస్తారు. ఒకవేళ 3 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో కనుక ఉంటే వీళ్ళు బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో మనకి నార్మల్గా 3.5 సెంటీమీటర్స్ అయితే నార్మల్గా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్ళినప్పుడు ఈ సర్వికల్ లెంత్ అనేది మనకి తగ్గుతూ రావాలన్నమాట. సో ఎందుకు తగ్గుతూ రావాలి అంటే, మనకి నార్మల్గా సర్విక్స్ లెంత్ అనేది సెకండ్ ట్రైమిస్టరీలోనే నార్మల్గా ఉండాలి. సో మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఈ లెంత్ అనేది మనకి ఈ సర్విక్స్ మందం అనేది తగ్గుతూ పలచబడుతూ రావాలి. సో పలచబడుతూ వస్తేనే మనకి రేపు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కొంతమందిలో సర్విక్స్ అనేది ఓపెన్ అప్ అవ్వలేదు, సర్విక్స్ లెంత్ అనేది తగ్గకపోవడం వల్ల కూడా సిజీరియన్ డెలివరీస్ అయినగా కేసెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకనే డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఈ సర్వికల్ లెంత్ అనేది 3 సెంటీమీటర్స్ కంటే ఇంకా తక్కువనే ఉండాలన్నమాట. సో ఈ యొక్క సర్వికల్ లెంత్ అనేది తగ్గాలి అంటే డెఫినెట్లీ ఎక్సర్సైజులు చేయాలి. అలాగే ఎప్పుడంటే మనకి సెకండ్ ట్రైమిస్టర్ పడిన నుంచి ఎక్సర్సైజులు అయితే చేయాలి. అదే 3 త్రైమాసికం పడినాక మరీ ఇంకొంచెం ఎక్సర్సైజులు, వాకింగ్లు, మెట్లు ఉంటే ఎక్కడ దిగడం, ఇంట్లో పనులు ఇలాంటి అన్నీ చేస్తే ఆ సర్విక్స్ అనేది మనకి ఓపెన్ అప్ అవుతుంది. సో మనకి డెలివరీ టైం వరకు డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనకి సర్వికల్ లెంత్ అనేది 10 ఇంచెస్ కనుక డిలే అయితే మనకి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, సో నార్మల్ సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉండాలి, సో ఎంత ఉంటే ప్రాబ్లం, ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.